అర్ధరాత్రి అన్యాయంగా సిపిఐ సిపిఎం నాయకులను బలవంతంగా అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ మాజీ మంత్రి కొండ సురేఖ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో బైటాయించింది. వరంగల్ నగరంలోని చక్కలొద్ది ప్రభుత్వ భూములు సిపిఎం ఆధ్వర్యంలో ఇండులేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. కొందరు తప్పుడు వ్యక్తులు ఎమ్మెల్యే నరేందర్ అండ చూసుకొని గుడిసెన వాసులను బెదిరిస్తున్నారని, సిపిఐ సిపిఎం జెండాలు తొలగించి టిఆర్ఎస్ జెండాలు కడుతున్నారని కొండ సురేఖ ఆరోపించారు. ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో మరి జక్కులొద్దికి సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం నాయకులను రాత్రి బలవంతంగా 1 గంటకు 2 గంటలకు ఆ విధంగా పోయి 5 గంటలకు అక్కడ లీడర్లు అయినటువంటి సాగర్ గారు, వాళ్ళ వైఫ్ ప్రత్యూష, ఓదేలు ముగ్గురు కూడా ఆ యొక్క పెద్ద మనుషులు, అక్కడ గుడిసెలు 1500 గుడిసెలు ఉంటాయి, వాళ్ళని తీసుకొచ్చి 5 గంటలకు బయట కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వలేదు, తినడానికి ఏమి ఇవ్వలేదు, వాళ్ళని బయటికి పోనివ్వలేదు. వాళ్ళు ఇక్కడ అరెస్ట్ అయిందని తెలంగాణ రంగశేపేట సెంటర్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎస్ఐ గారు ఎదురొచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ వాళ్ళు ఏదో పైసలు వసూలు చేస్తున్నారు, మొదట ఏమో తెలియదు అన్నాడు, తర్వాత డబ్బులేవో వసూలు చేస్తున్నారని మాకు పిటిషన్ వచ్చిందన్న, కొన్ని ఎవరిచ్చారో ఇవ్వండి అంటే నా దగ్గర లేదు, నాకు సంబంధం లేదు, మా సిఏ గారు చెప్తే తీసుకొచ్చారని చెప్పాడు. అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ గా లోపలికి తీసుకెళ్లి మర్యాదపూర్వకంగా కూర్చొని ప్రయత్నం కూడా చేయలేదు. అందుకని మేము ఇక్కడే బయట ఇచ్చినాం, కారణం తెలియాల్సిన అవసరం ఉంది. మేము వచ్చే వరకు పోలీస్ స్టేషన్ బయట 2 కార్పొరేటర్లు 30 మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ బోర్డు ఉండక వాళ్ళకి స్టేషన్ లో ఏం పని, భూ కబ్జాలు చేసి సెటిల్మెంట్ల కోసం వచ్చిందా, దేనికోసం వచ్చింది? మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసుకొచ్చినాం కాసేపటికి ఆయన నరేందర్ ఎమ్మెల్యే 60 మందిని గూండాలను వేసుకొని, 60 మంది పోలీసులను వేసుకొని మొత్తం వెళ్ళి ఒక్కొక్క గుడిసెది జెండా సిపిఐ జెండా ఇట్లా పీకి వాళ్ళ జెండాలు పెట్టి మీరు ఏ జెండా తీస్తే మీ గుడిసెలు కూలగొడతామని వీళ్ళందరినీ కూడా బెదిరించి రావడం జరిగింది. నాయకులను ఇక్కడ పెట్టి అక్కడనేమో దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యం గురించి అడిగితేనేమో ఎస్ఐ నాకు తెలియదు అని అంటాడు. మరి ఈ రోజు అంత దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్టో చెప్పాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సిఐ గారు వచ్చి ఆ పిటిషన్ చూపెట్టాలి. ఇప్పుడు అదే ఏసీపీ గారు మాట్లాడి నేను మాట్లాడుతా అంటే నేను అదే అడిగా, ఏం పిటిషన్ లేకుండా ఏం వారెంట్ లేకుండా మీరు ఎట్లా పట్టుకొని వస్తారు, ఎంతవరకు సమంజసం, మరి వాళ్ళకి ఏమవసరం ఇప్పుడు 30 మంది నాయకులకు కూడా 2 కార్పొరేటర్లకు పోలీస్ స్టేషన్లలో ఏమవసరం ఎలక్షన్ల టైంలో, ఇది కూడా అడగడం జరిగింది. ఏసీపీ గారు సిఐతో మాట్లాడి మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ ఫోన్ చేస్తా అన్నారు. తప్పకుండా ఆయన ఫోన్ చేసే వరకు కూడా వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం జరగాలి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్తో ఒత్తు పెట్టుకోవడమే వాళ్ళు చేసిన తప్పైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్పక అండగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వాళ్ళకి అండగా ఉండాలని చెప్పాను. మొదటి నుంచి వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా